హై ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో ఆంధ్రప్రదేశ్లో ద డిస్టిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులలో కొన్ని ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నట్టుగా మనకి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ రిలీజ్ అవ్వడం అయితే జరిగిందండి సో ఈ యొక్క నోటిఫికేషన్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో కూడా అయితే రిలీజ్ అవ్వబోతున్నాయి సో ప్రస్తుతానికైతే మనకి ఒక ఐదు ఆరు జిల్లాల్లో మనకి యొక్క నోటిఫికేషన్స్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి సో ఎప్పటి నుండి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అనే డీటెయిల్స్ని మనం యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం సో అంటే ఆల్రెడీ అప్లికేషన్ ప్రక్రియ అనేది అయితే స్టార్ట్ అయిపోయింది సో వీళ్ళని తొందరగా మీరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి సో ఇక అలాగే ఈ ఈ యొక్క ఉద్యోగాలకి కావాల్సిన స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఇక్కడ మనకి డిగ్రీ ఖచ్చితంగా అయితే మీరు పాస్ అయ్యి ఉండాలని అయితే చెప్తూ ఉన్నారు అండ్ ఇంకా ఏమేమి క్వాలిఫికేషన్స్ కావాలి ఏంటనేది మనం ఎక్కువ అయితే తెలుసుకుందాం ఇక అలాగే వాటితో పాటుగా మనకి తెలుగు చదవడం మరియు రాయడం మాత్రం తప్పనిసరిగా వచ్చి ఉండాలని అయితే చెప్తూ ఉన్నారు ఇక అన్ని జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయా అంటే మాత్రం మనం ఆల్రెడీ ఇందాకనే చెప్పుకున్నాము ఐదు ఆరు జిల్లాలు అయితే ఇప్పుడు లేటెస్ట్గా మనకి అయితే నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి మిగిలిన జిల్లాలో కూడా అయితే రిలీజ్ అవ్వబోతాయనైతే మనకి వచ్చిన చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట ఇక ఈ యొక్క ఉద్యోగులకు సంబంధించి అర్హతలు ఏంటి జీతాభ్య వివరాలు ఏంటి మరియు ఎలా అప్లై చేసుకోవాలనే వివరాలంటే కూడా మనం ఎక్కువలో అయితే తెలుసుకుందాం ఇంకా అలాగే మీ యొక్క సొంత జిల్లాలోనే ఎవరైతే ఉద్యోగం చేయాలనుకుంటారో వారికైతే ఈ యొక్క ఉద్యోగ అవకాశం అయితే యూజ్ అవుతుందనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను ఇక అలాగే వీటికి సంబంధించి అప్లై చేసుకోవాలనుకునే లింక్స్ అన్నిటిని కూడా కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాము సో జస్ట్ మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసి యొక్క నోటిఫికేషన్స్ అనేది అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇక ఆ ఫుల్ అయితే వెళ్ళబోయే ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ అని చేసుకోండి పక్కనే ఉన్న బెలైకన్ అయితే యాక్టివేట్ ఉంచుకోండి అలాగే మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి మీ సపోర్టింగ్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాను అలాగే మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ను కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం సో ఖచ్చితంగా మీరు దాన్ని కూడా విజిట్ అవ్వండి నోటిఫికేషన్స్ అని డౌన్లోడ్ చేసుకుంటూ ఉండండి సో కొన్ని కొన్ని మన వీడియోస్ చేయకపోయినా సరే అందులో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాము ఆ యొక్క వెబ్సైట్లో సో మీరు అందులో కూడా డైలీ విజిట్ అవుతూ ఉండండి తెలుసుకుంటూ ఉండండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు ఇక అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ షేట్ షాట్ గ్రూప్స్లలో కూడా జాయిన్ అవుతుండండి అలాగే ఇక ఈరోజు వచ్చిన యొక్క డి ద సీ ద డిస్టిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి వచ్చిన యొక్క ఉద్యోగం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక ఈ యొక్క ఉద్యోగులకి అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఆ యొక్క నోటిఫికేషన్ అయితే ఇప్పుడు మనం చూద్దాం సో ఫస్ట్ అయితే మనం ఒక జిల్లా నుంచి అయితే చూద్దాం సో అన్ని జిల్లాల్లో కూడా అయితే మీకు సేమ్ అయితే ఉంటాయండి సో జస్ట్ ఆ పోస్టుల సంఖ్య మాత్రమే అంటే వేకెన్సీస్ వేకెన్సీస్ మాత్రమే ఎక్కువ తక్కువ ఉండొచ్చు కానీ సో క్వాలిఫికేషన్స్ కానీ లేకపోతే ఎగ్జామ్స్ కానీ అప్లై చేసుకోవాల్సిన డేటు ఎండ్ డేట్లు అన్నీ కూడా సేమే ఉంటాయి సో ఫస్ట్ నేను ఒక డిస్ట్రిక్ట్ నుంచి అయితే ఇక్కడ మీకు చూపిస్తాను సో ఇక్కడ మనకు చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్టిక్ వచ్చేసి ఇది ద డిస్టిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఇది వచ్చేసి మనకి కర్నూలు జిల్లా నుంచి మనకి యొక్క నోటిఫికేషన్ విడుదలైందనమాట సో ఇక్కడ చూసుకుంటే మనకి కర్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ అపాయింట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ అసిస్టెంట్ క్లర్క్ ఇన్ ద డిస్టిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ అయితే ఇవ్వడం జరిగింది సో పంతొమ్మిదో తేదీ నుంచి ఒక అప్లికేషన్లో అప్లై చేసుకోవడానికి స్టార్ట్ అయింది మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు అయితే టైం అవుతుంది దీనికైతే ఒక చిన్న ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారండి ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది ఇది కూడా మనకి డిసెంబర్లో ఉంటుందని అయితే ఇచ్చారు కానీ ఎప్పుడనేది డేట్ అయితే ఇవ్వలేదు ఇక వేకెన్సీస్ డీటెయిల్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు తొమ్మిది వేకెన్సీ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట మనకి అందులో ఓపెన్ కేటగిరీలో ఎన్ని ఇచ్చారు అలాగే ఫర్ పిఎస్సిఎస్ ఎన్ని ఇచ్చారు ఏంటి అనేది కూడా మీరు చూసుకోవచ్చు సో ఇక్కడ మనకి ఓసీ జనరల్కి ఎన్ని ఉమెన్స్కి బీసీఏ కిన్ని ఉమెన్స్కి అన్ని అలా ఆ విధంగా మొత్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ అన్నింటిలో కూడా మనకి ఎన్ని పోస్టులు ఇచ్చారు అనేది ఇక్కడైతే క్లియర్గా అయితే ఇచ్చారు మీకు ఇక్కడ చదువుకోవచ్చు సో ఇక్కడ ఇక ఫిజికల్ అండ్ ఎమలెన్స్ ఏంటి అనేది మీకు సాలరీ ఎంత ఉంటుంది ఇక్కడ ఇక్కడ మనకి స్టార్టింగ్ వచ్చేసి పదకొండు వేల ఏడు వందల అరవై ఐదు రూపాయలు ఉంటుందన్నమాట సో అక్కడి నుంచి మీకు సో ముప్పై వేల వరకు అయితే మీకు అయితే శాలరీస్ అయితే ఇంక్రిమెంట్ అయితే ఉంటాయి అండ్ ఫర్ ఇయర్కి ఖచ్చితంగా మీకు వెయ్యిన్ని నూట నలభై ఐదు రూపాయలు అయితే మీకు ఇంక్రిమెంట్ కూడా అయితే ఉంటుందని చెప్తూ ఉన్నారనమాట మనకి అట్ ప్రెజెంట్ ద టోటల్ స్టార్టింగ్ ఎంబులెంట్స్ ఆర్ అరౌండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ పర్ మంత్ ఇన్క్లూడ్ ఆఫ్ డిఏ అండ్ హెచ్ఆర్ఏ అని కూడా చెప్పడం జరిగింది ద పేస్కేల్ ఈస్ డ్యూ ఫర్ రివిజన్ యాజ్ పర్ బయోప్యారటైట్ సెటిల్మెంట్ అనేది చెప్పడం కూడా జరిగింది అదర్ అలెవెన్స్ అండ్ ప్రిస్క్రైప్ అడ్మిషబుల్ యాజ్ ద రూల్ ఆఫ్ ద బ్యాంక్ బ్యాంక్ రూల్స్ ఎట్లుంటాయి ఆ విధంగా ఇస్తే ఇస్తామని చెప్తున్నారు ఇక ఎలిజిబిలిటీ సర్టేరియా అనేది చూసుకుంటే ఇక్కడ మనకి ద డిసిసి బ్యాంక్ హ్యాస్ ఇట్స్ ఏరియా ఆఫ్ ఆపరేషన్స్ ఆఫ్ యాజ్ ద డిస్టిక్ అండ్ సచ్ ఆల్ పొజిషన్స్ ఆర్ విత్ ఇన్ ద డిస్టిక్ అండ్ సూటబుల్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్ ఓన్లీ అకార్డింగ్లీ క్యాండిడేట్ లోకల్ ద టు ద కర్నూల్ డిస్టిక్ క్యాండిడేట్స్ హ్యావింగ్ డొమెస్టిక్ సారీ డొమెస్టిలీ ఆఫ్ ద డిస్టిక్ ఓన్లీ ఆర్ ద ఎలిజిబుల్ టు అప్లై ఫర్ పోస్ట్ మీరు ఏ అయితే అప్లై ఏ మీరు ఏ జిల్లాలో అయితే ఉన్నారో ఆ జిల్లాలో మాత్రం అప్లై అయితే చెప్తున్నారు సో ఇక్కడ మనకి ద అంటే లోకల్ అనే ఎట్లా అంటే ఇక్కడ మనకి అబో ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ నాట్ లెస్ దన్ ఫోర్ కన్సివ్ అకాడమిక్ ఇయర్స్ మీరు ఒక నాలుగు సంవత్సరాలు ఖచ్చితంగా జిల్లాలో చదివి ఉండాలని అయితే చెప్తున్నారనమాట సో ఆ విధంగా మిమ్మల్ని లోకల్ అని అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది సో ఇక ఇక్కడ చూసుకుంటే మనకి స్కెడ్యూల్ అంటే ఏజ్ రియాక్సేషన్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఐదు సంవత్సరాలు బీసీ వాళ్ళకైతే మూడు సంవత్సరాలు జనరల్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే టెన్ ఇయర్స్ ఫిజికల్ ఛాలెంజ్డ్ వాళ్ళకైతే ఫిఫ్టీన్ ఇయర్స్ అదే ఫిజికల్ హ్యాండ్ ఛాలెంజెడ్ వాళ్ళకైతే బీసీ వాళ్ళకి థర్టీన్ ఇయర్స్ వరకు విధంగా మనకి ఇక్కడ ఏజ్ ఇవ్వడం జరిగింది సో ఇక ఓఏ అంటే ఏంటి ఇది అంతా కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక ఇక్కడ చూసుకుంటే మనకి సో నెక్స్ట్ వన్ గైడ్ లైన్స్ ఫర్ ద పర్సన్ విత్ డిజబిలిటీ యూజింగ్ స్క్రై అంతా కూడా మీరు అక్కడ చదువుకోవచ్చు ఇక ఏజ్ డైజన్ ఇంత మనం ఆల్రెడీ చెప్పింది సెలక్షన్ ప్రోసెస్ ఎలా ఉంటుంది ఇక్కడ మనకి అయితే ఇచ్చారు సో ఇక్కడ వంద మార్కులు అయితే ఉంటాయండి ఇంటర్వ్యూ కూడా అయితే ఉంటుంది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ మార్క్స్ అయితే మీకు ఇంటర్వ్యూకి అయితే కేటాయిస్తారు అండ్ నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ దీనికి సో ఇక ఎగ్జామ్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో థర్టీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి కాంపిటీషన్ ఆఫ్ టైం వచ్చేసి మీకు సిక్స్టీ మినిట్స్ అయితే ఉంటుంది రీజనింగ్ థర్టీ ఫైవ్ మార్క్స్ అలాగే కొంటే ఆప్టిట్యూడ్ టెస్ట్ వచ్చి ఆప్టిట్యూడ్ మార్క్స్ వచ్చి క్వశ్చన్స్ వచ్చేసి ముప్పై మార్కులు మొత్తంగా వంద అయితే మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది ఇక పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ అయితే నేను ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అయితే ఉంటుంది మీరు రాంగ్ రాంగ్ ఆన్సర్ చెప్పినట్లయితే కనుక క్వాలిఫయింగ్ ఆన్లైన్ టెస్ట్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆన్లైన్ సెంటర్స్ వచ్చేసి టెస్ట్ సెంటర్స్ విల్ బి విత్ ఇన్ ద రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్ ఓన్లీ మీ యొక్క జిల్లాలోనే మీకు అయితే ఎగ్జామ్ సెంటర్ కూడా అయితే ఉంటుంది ఆన్లైన్ టెస్ట్ ద ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ ఆన్లైన్ ద వెస్ మెన్షన్ కాల్ లెటర్స్ కాల్ లెటర్స్లో మీకు ఎక్కడ అనేది ఎగ్జామ్ మెన్షన్ చేస్తారు అపాయింట్మెంట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు సెల్ బి టేకింగ్ ఇన్ ద సర్వీస్ ఆర్డర్ టు మెరిట్ కమ్ రోస్టర్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ద క్యాండిడేట్ టు సెలక్షన్ కాంట్రాక్టరల్ బాండ్ విత్ లెబిలిటీ ఆఫ్ టూ ల్యాక్స్ రూపీస్ అయితే ఇచ్చారు కాంట్రాక్ట్ బ్యాండ్ అయితే ఉంటుందన్నమాట మీకు మినిమం టూ ఇయర్స్ అయితే చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా మీరు హౌ టు అప్లై అయితే ఇక్కడ చూసుకోవచ్చు డీటెయిల్ గైడ్ లైన్స్ ప్రొసీజర్ ఫర్ అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మీరు దాని తర్వాత పేమెంట్ ఆఫ్ ఫీజ్ అనేది చేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్స్ స్కాన్ అండ్ అప్లోడ్ అయితే ఇక్కడ చెప్పడం జరిగింది క్యాండిడేట్స్ కెన్ అప్లై ఆన్లైన్ ఓన్లీ అని అయితే చెప్పడం క్లియర్గా చెప్పడం జరిగింది ఓన్లీ ఆన్లైన్లో అయితే మీరు అప్లై చేసుకోవాలి ఇంపార్టెంట్ పాయింట్స్ బీ నోటెడ్ బిఫోర్ రిజిస్ట్రేషన్ అయితే ఇక్కడ చెప్పడం జరిగింది సో మీరు అప్లై చేసేటప్పుడు ఫోటో ఎంత సైజులో ఉండాలి సిగ్నేచర్ ఎంత సైజులో ఉండాలి లెఫ్ట్ థంప్ ఇంప్రెషన్ ఎలా ఉండాలి ఏంటనేది ఇక్కడైతే మొత్తంగా మనకి ఇవ్వడం జరిగింది సిగ్నేచర్ ఇండ్ క్యాపిటల్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ అయితే చెప్పడం కూడా జరిగింది సో ఇదంతా కూడా మీరు అక్కడ చూసి అప్లై అయితే చేసుకోండి సో ఎస్సీ ఎస్టీ పి పీసీ ఎక్స్ఈక్స్ సర్వీస్ అయితే నాలుగు వందల పదమూడు రూపాయలు అయితే మీకు ఇంక్లూడింగ్ జిఎస్టీతో కలిపి ఫీజ్ అయితే ఉంది జనరల్ అండ్ బీసీ క్యాండిడేట్స్కి అయితే ఐదు వందల తొంభై అయితే ఫీజ్ అవుతుంది అనమాట సో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు అక్కడ కూడా మీరు చదువుకోండి సో ఇది మనకి ఈ కర్నూలు జిల్లా నుంచి వచ్చిన అప్డేట్ అండి సో ఇంకా కడప జిల్లా నుంచి కూడా అయితే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అది కూడా మనం చూద్దాం సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ద కడప డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ అయితే క్లియర్గా చెప్పడం జరిగింది సో ఓపెనింగ్ డేట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సేమ్ ఇవన్నీ కూడా సేమ్ అయితే ఉంటాయి సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు డెబ్బై పోస్ట్ అయితే ఇక్కడ ఉన్నాయండి మనకి సో మనకి ఇప్పుడు వచ్చిన యొక్క డిస్టిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్లలో హయ్యెస్ట్ వేకెన్సీస్ ఉన్న జిల్లా అయితే ఇదే అండి సో ఎక్కువ వేకెన్సీస్ ఉన్న జిల్లా అయితే ఇక్కడే ఉద్యోగాలు భర్తీ భర్తీ చేస్తున్నారు కడప జిల్లాలో సో సేమ్ క్వాలిఫికేషన్స్ కానీ లేకపోతే మీకు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా సేమ్ అయితే ఉంటాయి సో ఇక్కడ మీరు చూసుకోండి సో నోటిఫికేషన్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఆ యొక్క వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి ఒక నోటిఫికేషన్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక అలాగే మరొక జిల్లా నుంచి వచ్చిన ఆ యొక్క అప్డేట్ కూడా మనం అయితే చూద్దాం సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది మనకి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి మనకి ఒక అప్డేట్ రావడం జరిగింది కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ అని ఇక్కడ చెప్పడం జరిగింది సో పంతొమ్మిది నుంచి మూడో తేదీ వరకు అయితే టైం అయితే ఉంది సో ఇక్కడ వచ్చేసి నలభై రెండు వేకెన్స్ అయితే ఉన్నాయి అన్నమాట సో సేమ్ మిగిలి కూడా సేమ్ అయితే ఉంటాయి మీకు ఇక్కడ సో ఒకసారి మీరు ఇక్కడ చూసుకొని అప్లై అయితే చేసుకోండి సో నోటిఫికేషన్ మన కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ మనకి ఈ యొక్క డిస్టిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి మనకి నాలుగో జిల్లాగా అనంతపురం జిల్లా నుంచి మనకి ఒక అప్డేట్ రావడం జరిగింది అండి సో ఇక్కడ కూడా మీరు సేమ్ ఇక్కడ చూసుకుంటే అరవై ఆరు వేకెన్సీ అయితే ఇక్కడ ఉన్నాయి అన్నమాట మనకి సో స్టాఫ్ అసిటెంట్ క్లర్కులు సో పంతొమ్మిది తేదీ నుంచి మూడో తేదీ వరకు అయితే టైం అవుతుంది డిగ్రీ అయితే అయితే క్వాలిఫికేషన్ కంపల్సరీ అయితే ఉండాలి సో మీరు అది చూసుకొని అప్లై అయితే చేసుకోండి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు సేమ్ క్వాలిఫికేషన్స్ అనేది అన్నీ కూడా సేమ్ అయితే ఉంటాయి సో ఇక్కడ తర్వాత చూసుకుంటే మనకి మరొక జిల్లా నుంచి వచ్చిన యొక్క అప్డేట్ అయితే ఇప్పుడు మనం చూద్దాం సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు పదిహేడు పోస్టుల భర్తీకి డీసీబీ చర్యలు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది వచ్చేసి మనకి ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చిన అప్డేట్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో స్టాఫ్ అసిస్టెంట్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ జారీ అయింది తొమ్మిది స్టాఫ్ అసిస్టెంట్లు ఎనిమిది అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయి సో వీటిని భర్తీ చేయనున్నట్లుగా పి రామాంజనేయులు తెలిపారు ఆప్కప్ సూచనల మేరకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ఐబీపీఎస్ ద్వారా ఈ యొక్క పోస్టుల భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు రాత పరీక్షతో పాటు ఇంటర్వ్యూ అయితే ఉంటుందని చెప్పారు దరఖాస్తు చేసుకునే విధానం మీరు విద్యార్థులు ఫీ ఫీజు చివరి తేదీ తదితర అంశాల కోసం అభ్యంతర అభ్యర్థులు డబ్ల్యూడబ్ల్యూ డాట్ కర్నూలు డిసిసిబి డాట్ కామ్ అనే వెబ్సైట్ని సందర్శించాలని ఇక్కడ చెప్పడం జరిగింది సో ఇది మనం ఆల్రెడీ చెప్పాము ఇక మరో జిల్లా నుంచి వచ్చిన ఆ యొక్క నోటిఫికేషన్ చూద్దాం సో ఇక్కడ మనకు చూసుకోవచ్చు ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ గవర్నమెంట్ పెరెంటెడ్ పేరెంటెడ్ స్కెడ్యూల్ బ్యాంక్ అనేది ఇక్కడ చెప్పడం జరిగింది రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ అండ్ స్టాఫ్ అసిస్టెంట్ ఇన్ గుంటూరు డిసిసిబి త్రూ ఐబీపీఎస్ ముంబై అనేది చెప్పడం జరిగింది ఇది గుంటూరు జిల్లా నుంచి మనకు వచ్చిన అప్డేట్ అనమాట సో ఇక్కడ షెడ్యూల్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఓపెనింగ్ వచ్చేసి పంతొమ్మిది నుంచి డిసెంబర్ మూడో తేదీ వరకు అయితే టైం అవుతుంది సో ఫర్ ఫుల్ టెక్స్ట్ అండ్ నోటిఫికేషన్ ప్లీజ్ విజిట్ ద వెబ్సైట్ ఆఫ్ గవర్నమెంట్ డిసిసిబి

సారీ రిమిటెన్స్ అండ్ సబ్మిటింగ్ ద అప్లికేషన్ ఆన్లైన్ అయితే చెప్పడం జరిగింది సో ఇది చూసుకోవచ్చు మీరు మొత్తంగా మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క డిస్టిక్ సహకార బ్యాంక్ నుంచి మనకు వచ్చిన యొక్క ఉద్యోగాన్ని మీరు చూసుకోవచ్చు సో ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ని అరుగుతున్న ప్రతి ఒక్కరు కూడా అయితే ఎక్కువ అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఎక్కువ సమాచారం వాళ్ళకు కూడా తెలియజేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అని చేసుకొని సబ్స్క్రైబ్ అని చేసుకొని పక్కనే ఉన్న బిల్లైన్ అయితే యాక్టివేట్ అంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్